ఏంటి బాసు ఈ దారి ఇక్కడతో క్లోజ్ అయిపోయినట్టుంది. ఇంకా ముందుకు వెళ్తే అన్ని క్లోజ్ అవుతాయి పద. అదిగో చూడు దేవాలయం కనిపిస్తుంది. అవునా, చూద్దాం పదండి. మనం వెళ్లాల్సిన దేవాలయం అదే దొర, కానీ ఈ దారిని వెళ్ళాలి దొర. ఈ దేవాలయంలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, చూద్దాం పద. ఈ దారిలో వెళ్తే దొడ్డ లోయ దొర. లోయ కదా, వెళ్దాం. ఇదే దొర లోయ, ఇది దిగడం చాలా కష్టం. ఎస్ హీస్ రైట్, ఇది చాలా లోతుగా ఉంది. అవును. మెల్లిగా సిగ్గా, మెల్లిగా దిగు, నెమ్మదిగా దిగు, జాగ్రత్త. కమాన్ తన్వి, రిలాక్స్. ఓకే ఓకే ఓకే. డేవిడ్ కేర్ఫుల్లీ. ఓకే, యా కమాన్ యా. అమ్మయ్యా, హలో. నేను తులసిరామ్. తులసిరామ్, బావున్నారా? మా ప్రయాణం సరిగ్గా జరిగిందో లేదో నన్ను తెలుసుకోవడానికి కాల్ చేశారా? కాస్త ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంది. అసలు మీ రాజ్యాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు అర్థం కావడం లేదు. చూడండి, మీకేం కావాలన్నా ఇస్తాను. కానీ రాజ్యకు ఏ హాని చేయకండి. కావాలంటే నన్ను ఏమైనా చేయండి. నువ్వెవరికి కావాలరా? ఎవడైనా షోరూమ్కి వెళ్ళి పాత కారు కొంటాడా? మార్కెట్లోకి వచ్చిన కొత్త కారు కొంటాడు. ఇది అంటే ముసలోడివి ఈ అడవులోకి తీసుకొచ్చి నీతో రీసెర్చ్ చేయించాలా? నీకు సేవ చేయాలా? థింక్ డిఫరెంట్. పాపం ఆద్య చిన్నపిల్ల, మీకు కావాల్సింది నేను అరేంజ్ చేస్తాను, ప్లీజ్. నీకు కావాల్సింది టైం, నాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో ఇక్కడ రెండు శాల్తీలు లేచిపోతాయి. జాగ్రత్త, ఇక్కడ దోమలు నా వాల్యూ ఏమిటో తెలుసుకోకుండానే నన్ను కుడుతున్నాయి. పాపం దోమలకేం తెలుసు, ఏదైనా తేడా వస్తే నలిగిపోతాయని. సార్, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్. ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నలిగేది దోమ కాదు. అర్థమైంది కదూ? జాగ్రత్త, సిమ్ చేంజ్ కరో. హలో హలో సుగుణ. ఆత్య ఎక్కడుందో మీకు తెలుసా? అదిగా సుగుణ, వాళ్ల నుండి ఆద్యను కాపాడాలని నేను ఇలా చేశాను. నాకు ఆడి పరిశోధనలు ఎప్పుడు ముప్పే తెస్తాయి. అలాంటి పని మీరు చేయరని నాకు తెలుసు. ఇది చూడండి, ఇది ఆయిల్తో వెలిగించినట్లు లేదు, ఏదో చెట్ల నుండి తీసిన తైలంతో వెలిగించినట్లుంది. అవును, అవుందరా, మా ముత్తాతలు సంజీవి తైలంతో కాగడాలు వెలిగించేవారని. సింగా, దీని గురించి నీకేమైనా తెలుసా? నాకేం తెలియద్దురా. చూడు బాస్, గుండెల్లో బాధని గూడు కట్టనివ్వకు. బాధ ఎంత భారంగా ఉన్నా భరించు మిత్రమా. నీకు కవిత్వాలు కూడా వస్తాయా? కవిత్వాలు కాదు బాస్, నిన్ను చూసినప్పుడల్లా ఇలా కదిలిపోతుంది, బాధతో బరువవుతుంది. ఏం తోచక కలవరపడుతున్నా. బి హ్యాపీ. అలాగే సార్.
నిర్భయ్ జాగ్రత్తగా ఉండాలని తెలియదా? మేమంతా నీ గురించి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఫోన్ చేయడానికని వెళ్ళి ఎక్కడ తిరుగుతున్నావు? నువ్వు ఇలా తిరిగొస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా. థ్యాంక్ గాడ్ మీరున్నంత వరకు నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ. కమాన్ మ్యాన్, కూల్.